ఇప్పుడు మీరు అన్నారు మీ కళ్ళ ముందే ఎంతో మంది అమరవీరులు చనిపోవడం జరిగింది అని చెప్పి, ఆ అమరవీరులకైనా సరైన గుర్తింపు ఉందంటారా? అసలు కేసీఆర్ గారు పాలన తీసుకున్న మేడం, ఇప్పుడు కేసీఆర్ చాలా వేదికల మీద దాదాపు 1200 మంది అమరవీరులు చనిపోయారని చెప్పేసి ఆ రోజు చాలా వేదికల మీద చెప్పిండు. కానీ అమరవీరుల కుటుంబాలను వాళ్ళని ఆదుకోవాలన్నటువంటి ఆలోచన ఎప్పుడైతే వచ్చినప్పుడు వాళ్ళకి 400 కుటుంబాలు దొరికినాయి. మరి మిగతా వాళ్ళు ఎక్కడ పోయిల్లు? నువ్వే కదా 1200 కుటుంబాలు అని చెప్పింది. ఆ 1200 కుటుంబాల బిడ్డలు వాళ్ళ పాప వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి. కానీ అమరవీరుల కుటుంబాలను అమరవీరులకు పునాదుల మీద ఏర్పరచుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఒక్కరోజు కూడా ఒక కుటుంబాన్ని కూడా ఆదరించి వాళ్ళకు ఈ అంటే తెలంగాణకు సంబంధించినటువంటి అభివృద్ధి ఒక్కసారి చూపియలే వాళ్ళకి. అంటే వాళ్ళని ఎవరిని కూడా ఏ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలి. ఎగ్జాంపుల్ మీరు శ్రీకాంతాచారి తల్లిని చూడండి, ఏం చేసిండు? శ్రీకాంతాచారి తల్లిని ఎమ్మెల్సీ చేయవచ్చు కదా. ఎమ్మెల్సీ ఇవ్వకుండా ఆమెకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎందుకు కూడగొట్టిండ్లు? సో నువ్వు మొదలే ఎవడికో ఎమ్మెల్సీ ఇచ్చే బదులు అదే శ్రీకాంతాచారి తల్లికి నువ్వు ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించవచ్చు కదా, ఎందుకు గౌరవించలేదు? సో తెలంగాణ నై తెలంగాణ అన్నటువంటి టీడీపీలో ఉన్నటువంటి ఆ నాయకులందరినీ కూడా నువ్వు బీఆర్ఎస్ లో తెచ్చుకుని వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చినవే. అదే తెలంగాణ కోసము భగభగమండే ఎండల చనిపోయినటువంటి శ్రీకాంతాచారి తల్లికి నువ్వు అదే ఎమ్మెల్సీ ఇచ్చి ఒక మినిస్టర్ ఇవ్వచ్చు కదా. సో అది నెరవేర్చలేదు. సో అమరవీరులకు ఎక్కడ కూడా వాళ్ళ కుటుంబాలకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. అమరవీరుల కుటుంబాలు చాలా సార్లు అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి ధర్నాలు నిర్వహించిండు. ఇందిరా పార్కు దగ్గర ధర్నా చౌక్ ని ఎత్తేసిండు. సో వాళ్ళు వచ్చి ధర్నా చేస్తారేమో అని అందరి ఆ ధర్నా చౌక్ ని ఎత్తేసిన తర్వాత వాళ్ళు వచ్చి అమరవీరుల స్థూపం దగ్గర కూర్చున్నటువంటి చాలా సందర్భాలు చూస్తున్నాం. మమ్మల్ని ఆదుకోండి, మా కుటుంబాలు మేము నాశనం అయిపోయినాం, మా బిడ్డలు చనిపోయిల్లు, కనీసం మాకు మీరు న్యాయం చేస్తారా చేయరా అని చెప్పేసి చాలా సార్లు కూర్చున్నా కూడా వాళ్ళకి న్యాయం జరగలేదు. వాళ్ళకి న్యాయం జరగాలంటే భారతీయ జనతా పార్టీ రావాలని మేము అందుకే మా పార్టీ అధికారంలోకి రావాలనుకుంటున్నాం మేము.